చిత్రం శ్రీకారం శ్రీకారం అనే చిత్రం చాలా బ్యూటిఫుల్ చిత్రంగా నేను గమనించాను బ్యూటిఫుల్ ఎందుకన్నానంటే స్టార్టింగ్ నుంచి కూడా చిత్ర చివరి దాకా కూడా చిత్రం చాలా అందంగా తీర్చిదిద్దారు ప్రొడక్షన్ వాల్స్ హై క్వాలిటీస్తో నిర్మించున్నారు ముందల గతంలో కూడా చిత్రాన్ని గురించి పెద్దలు ప్రముఖులు ఎందరో చెప్పున్నారు వాళ్ళు చెప్పినట్టుగా ఈ చిత్రంలో యాస్టీజ్గానే ఉంది సో అద్భుతాన్ని మాత్రం ఎక్కడ తగ్గకుండా బాగా చిత్రీకరణ వెండితెర మీద తీసుకొచ్చినందుకు డైరెక్టర్ గారికి ఈ చిత్రంలో ఉన్నటువంటి అంశాలు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో చిత్రంలో మెయిన్ అంశంగా విభిన్నటువంటి హీరోలు కూడా మరి విభిన్న పాత్రల్లో ఒదిగిపోయి చేసినటువంటి అద్భుతాలు చాలా ఉన్నాయి సో ఎందుకంటే బ్యూటిఫుల్ ఎందుకన్నానంటే ఒక ఒక స్త్రీ ఒక రైతు కొడుకు రైతు అయితే ఏ విధంగా ఉంటుంది అంటే ఈ చిత్రంలో నిర్మించినటువంటి కొన్ని విషయాల్లో నిత్య జీవితంలో జరిగే అంశాలు తెరమీనకి ఎక్కించారు రెడ్ కార్డ్ పెట్టి మిమ్మల్ని నడవాల్సిన వాళ్ళు పొలంలో పనిచేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ప్రతి ఒక్క జీవితంలో మీ జీవితంలో కూడా మీరు వ్యవసాయం చేసి ఉండొచ్చు మీ జీవితంలో కూడా కానీ ఆ అంశాలని కూడా వెండితెర మీద తీసుకోవడం అద్భుతం సో అదే శ్రీకారం అంటే మెయిన్ శ్రీశ్రీ గారు మహాకవి గారు గ్రంథాలయాల్లో ఒకసారి మనం మెమరీ చేసుకుంటే ఆ శ్రీశ్రీ మహాకవి గారు రాసినటువంటి రచనలు ఇక్కడ కూడా సాయి మాధవ్ గారు రాసినటువంటి పదాల్లో చాలా అద్భుతాలు ఏంటంటే రెడ్ కార్పెట్ మీద అదొక అంశం కూడా మంచి గుర్తుండిపోయాడు రెడ్ కార్పెట్ మీద నడవలసిన వాళ్ళు పొలంలో పనిచేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా తెలుసుకోవాల్సిన అంశాలు స్టార్టింగ్ నుంచి కూడా చిట్ట చివర కూడా అందంగా తీర్చిద్ది అంటే ఇక్కడ బ్యూటిఫుల్ అని అంటే హీరోయిన్ గారు బ్యూటిఫుల్గా ఉన్నారు విభిన్న చేసినటువంటి వాళ్ళు బ్యూటిఫుల్గా ఉన్నారు మ్యూజిక్ బ్యూటిఫుల్గా ఉంది బ్యాక్గ్రౌండ్ చేసినటువంటి ప్రత్యేకంగా ఆర్ట్ డైరెక్టర్ గారికి ప్రత్యేకంగా ఈ చిత్రంలో అంటే పల్లి గ్రామంలో చేసినటువంటి ఎవ్రీ సీన్ ఎవ్రీ వార్డ్ కూడా ఏంటంటే ప్రేక్షకుని బాగా అంటే రైతుకి ఇది ఒక రైతుకు భరోసాగా తెలియపరిచేటువంటి చిత్రంగా నిలిచిపోతుంది శ్రీకారం అంటంతో రైతు అనేది ఒకటి అంటే దేశానికి వెన్నుముక అనేది రైతు అనేది మన అందరూ తెలుసు పుస్తకాల్లో ప్రతి ఒక్క వాళ్ళలో ఉంది దానికి నిదర్శనంగా ఈ చిత్రం చెప్పుకోవచ్చు సర్వానంద సార్ గారికి ఈ చిత్రం యాస్టీజ్ సర్వానంద గారు చేస్తేనే ఈ చిత్రం బాగుంటుంది అనేది ఇంకోటి నిదర్శనంగా నిలిచింది అంటే రైతు అనే పదానికి రైతు ప్రతి ఒక్కరు ఎవరి ఆడియన్స్ ది ఫిల్మ్ ఇప్పుడు చేసేటువంటి ఇంటర్మీడియట్ డిగ్రీ చేసేటువంటి స్టూడెంట్స్కి ఈ చిత్రం బాగా కనెక్ట్ ఉంది అంటే ఈ చిత్రం పాయింట్ ఆఫ్ సిటీలో ఉంది ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఎందుకంటే అన్నానంటే కరోనా ఎఫెక్ట్ని బాగా జోడించి డైరెక్టర్ గారు బాగా క్షుణ్ణంగా తక్కువ పదాల్లో వర్ణించారు అంటే అదే పంట పండిన పొలాలని పంటల్ని కరోనా ఎఫెక్ట్లో రాలి బయటికి రాలేనటువంటి వ్యక్తులకి అందజేస్తే ఏ విధంగా ఉంటుంది ఐఎమ్ స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే కరోనా ఎఫెక్ట్ అది అక్కడ చైనాలో విడుదలైన మన మన దేశ ప్రపంచాన్ని ఒరిగించింది కాబట్టి ఇంకా జాగ్రత్తలు తీసుకొని శానిటైజర్ మాస్కులు ఎవ్రీ ఆడియన్స్ దిస్ కంటిన్యూటీ నో ప్రాబ్లం ఇంకా ఎంకరేజ్ చేసి దాన్ని ఇంకా పూర్తిగా నిర్మూలించిన దాకా కూడా ఎంకరేజ్ చేయండి సో టోటల్గా చిత్రం చాలా అందంగా ఉంది కరోనా ఎఫెక్ట్కి ఇంకా దగ్గర జోడించి కూడా రావడం అనేది చాలా గొప్ప విషయం సో టోటల్గా చాలా అందంగా తీర్చిదిద్దారు దిస్ ఈస్ అ వండర్ఫుల్ ఫిలిం బ్యూటిఫుల్ ఫిలిం సూపర్ డూపర్ హిట్ సినిమా సందేహం లేదు వెరీ ఇంట్రెస్టింగ్ దిస్ ఫిలిం థ్యాంక్ యూ నమస్కారం.